ఇక మందల సామ్యాల్ గారిని మార్నింగ్ న్యూస్ లో ఆహ్వానిస్తా ఉన్నాం అరే ఫోన్ మళ్ళీ మళ్ళీ దయచేసి మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లైక్ బటన్ ని క్లిక్ చేయండి రండి అన్న ఉద్యమకారుడా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ రైట్ మందల సామ్యాల్ గారు నిన్న మొన్న కొంత రాజకీయ రాజీనామా తోటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలా మీరు టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి మీరు ఏ ఛానల్ ని ఎక్కువ ఫాలో అయ్యేటోళ్ళు ఏ ఛానల్ చూస్తుంటారు ప్రజల కోసం ఏ ఛానల్ అయితే లైవ్ చేస్తుంది దాన్ని ఎక్కువ చూసేవాడిని నేను అంటే ప్రజల గుండె సప్పుడు అని ఒకటి ఉంటదా yes ఎవర్ది టీ6 ది టీ6 ఆ టీ న్యూస్ అని ఉంటది కాబట్టి అది చూడవా ఆహా నేను అది ఎందుకంటే మనము చెప్పేది దాని కొంచెం దగ్గరై ఉండాలి అది అమలయ తీరుగా ఉండాలి 5 గంటల భాగవతం ఆడి వెళ్ళిపోతే కుదరదు అది అది నిజమై ఉండాలి అది ప్రజలకు అవసరం వచ్చేటట్టు ఉండాలి V6 ఫాలో అయితో 100% గాది విషయం ఏంటంటే కేటి రామారావు చూడొద్దన్న తర్వాత V6 ను చూసేటోళ్ళ సంఖ్య పెరిగింది నిజంగా చెప్తున్నాగా ఈ క్యూ న్యూస్ ను చూసేటోళ్ళు కూడా టిఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ మన yes yes క్యూ న్యూస్ ను టిఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ చూస్తారు V6 ను టిఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ చూస్తారు లేలే ని ఊర్లలో కూసుంటా కదా మేము ఆ పలంకాడి పోతే అక్కడ పోతే ఇక్కడ పోతే అరే మల్లయ్య వచ్చింది సుర్రా మల్లయ్య వచ్చింది సుర్రు ఇక సుర్రాదు ఇట్లా ఉంది అంటే ప్రజల కోసం పనిచేసే ఛానల్స్ ఏతున్నాయో ఇలా మొబైల్ వచ్చింది పొద్దుగాల తీరు వాడకం లేకపోతే అగో అదే అగో అంతే ఆ గుదిన కూడా టిఫిన్ చేసుకుంటా ఇదే నిజంగా మాకు గనక ఆధారం లేకపోతే ఓ రాత్రి పనికి పోయొచ్చి ఆయన నువ్వు పొద్దుగాల చూడకపోతే రాత్రి పెట్టుకొని చూస్తా ఉన్నాడు 100% అంటే క్రెడిబిలిటీ నమ్మకం అనేది ప్రజలకు కలిగిందంటే దాన్ని ఎవడేం చేయలేడు ఎగ్జాంపుల్ నేను ఒక మాట మల్లన్న నేను రాజీనామా చేసి 8-5 రోజులు పొద్దుగాల ఒక ఫ్రెండ్ నిన్న సాయంత్రం అంటే అమెరికా తెల్లారితో ఏమో నాకు తెలియదు సామెలన్న ఏం పని చేసినావన్నా ఎగ్దం నీయం బ్రహ్మాండమైన పని చేసినావన్నా ఎప్పుడు పీక్ పడేసింది అన్న గిన్న రోజులు లేట్ చేస్తావు నువ్వు నీ ఇయ్యాల చూసిందన్న అంటుండు నాకు బిజీలో ఉండి చూడలేకపోయినా నీ రాజీనామాను బాగా చేసినావన్నా ఒక సమాజాన్ని నిర్లక్ష్యానికి గురైతున్న సమాజం కోసం మాట్లాడినావన్నా నీకు ధన్యవాదాలని నిన్న సాయంత్రం చెప్తుండ మాట్లాడదాం ఆ టాపిక్లోకి వెళ్దాం